ఏ రోజు ఏ విపత్తు వీళ్ళు సృష్టిస్తారో మనకు తెలియదు. ఒక దేశాన్ని ఆయన విడిచిపెట్టలేదు, ఒక ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్టలేదు. తనకిష్టులు కాని దుర్మార్గులైన అవిధేయులైన విశ్వాస ఘాతకులైన అదే దేశమైనా ప్రజలను ఆయన చంపేస్తున్నాడని మాత్రం తెలుసుకోవాలి ప్రతి దేశం. అలా తెలుసుకొని దేవుని ముందు మోకాళ్ళుని వాళ్ళ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి తండ్రి నీ ఇష్టానికి నెరవేరుస్తాను నా శేష జీవితంలో, నా భవిష్యత్ కాలంలో, నాకున్న కాలం నా ఆయుష్కాలంలో చేస్తానని ప్రతి దేశంలో ప్రతి మనిషి దేవుని ముందు మోకాళ్ళుని తన నాలుకతో దేవుని స్తుతించగలిగితే, మాట ఇవ్వగలిగితే ఆ దేశాలను దేవుడు కాపాడతాడు. వీళ్ళు విమానాల మీద దర్శించినా, హెలికాప్టర్ల మీద దర్శించినా, సైన్య రంగంలోకి దిగినా, నేవీ రంగంలోకి దిగినా చావవలసిన వారు లెక్క పూర్తి కావాలి.